అన్నా ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం గురించి తీసుకుంటే ప్రతి వస్తువు కొనే దగ్గర వైసీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఉప్పు కొనాలన్నా పప్పు కొనాలన్నా ప్రతి దాని మీద రేటు పెరిగిపోయింది, అనవసరంగా ఓటేసినాం. కూరగాయలు కొనాలన్నా ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వం తిట్టుకోవడం తప్ప ఇంకా అనవసరంగా ఓటెక్కి చీటెక్కిసినామని ఫీల్ అవుతున్నారన్న ప్రజలు మాత్రం. రోడ్లు అన్న అక్కడ తిప్పారపాటు దగ్గర చూసినట్లయితే అన్న అక్కడ చూసారు కదా తిప్పారపాటు దగ్గర అక్కడ అక్కడ మూడు యాక్సిడెంట్లు అయ్యి ముగ్గురు చనిపోయారన్న అన్న ముగ్గురు చనిపోయారన్న అక్కడ తిప్పారపాటు దగ్గర యాక్సిడెంట్ అయ్యేసి అంటే గుంటలు ఉంటాయి కదా స్లోగా వెళ్ళిపోయి వెనకాల స్పీడ్గా వచ్చి లారీ గుద్దేసి ఒకరు చనిపోయారు. బైక్ యాక్సిడెంట్ జరిగి అక్కడ తిప్పారపాటు అక్కడ వల్లే ముగ్గురు చనిపోయారన్న అక్కడ. ఊరికే ఏంటంటే తూతూ మంత్రంగా చేస్తారన్న, వస్తారు ఊరికే దుమ్ము పోస్తారు అలా అలా చద్దేస్తారు అని తేలిపోతారన్న. అది అసలు ఎవరు దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు ఏమో కానీ మనకు తెలియదు కానీ అన్న, ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు అట్ట తట్టుకుని వెళ్ళిపోతున్నారు అన్న. నాకేం ఆలోచిస్తారంటే వీళ్ళందరూ అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా సరే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు, మనందరం పని చేస్తే పదం పని ఇంకో పని ఇంకో పని చేస్తే మన ఉమ్మడి శ్రమ మనం ఏదైనా కొంటే వస్తువుల మీద పెట్టే ట్యాక్స్ వెళ్ళి గవర్నమెంట్కి పోతుంది అయినా లేదో మనకేదో మనకేదో త్యాగం చేసినట్టుగా ఉచితంగా ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు. అంటే నేను అనేది ఈ జనరేషన్ అది ఈ జనరేషన్ మీరు మాట్లాడాలి. ఇదేం ఫస్ట్ భయపడదు దీని అసలు అంటే మీరు మీరు ఎప్పుడు విడివిడిగా ఉండకండి. ఏదైనా పది మంది వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ పరంగా మీరంటే మీ పీఆర్పీలో ఉన్నప్పుడు మీరు వెంగటేరికి వచ్చారన్న మా ఊరికి, అప్పుడు నేను 7th క్లాస్ అవుతున్నా. నేను ధైర్యంగా వచ్చి ఎందుకంటే మీరు సినిమా స్టార్ అని కాదన్న, మీరు సినిమా స్టార్ అని రాలేదు. పీఆర్పీ ప్రజారాజ్యం మార్పు కోసం సేవ లక్ష్యం ఏదో మార్గం అన్నది నాకు గుర్తులేదు. సారీ అన్నయ్య గారు పెట్టారు, పెద్ద దేవుడు గారు, మీరు చిన్న దేవుడు గారు. మార్పు అన్న ఒక చిన్న మాటనా, మీరు పార్టీ పెట్టినప్పుడు మేము కూడా నమ్మలేదన్న, మాకు చాలా అపోహలు ఉన్నాయి పీఆర్పీలో కానీ, అది ఏదో చెప్పారు కదా ఏదోదో అనేది చెప్పేశారు. సరే మేము నమ్మేసాం అట్లాగే. తర్వాత కొద్ది రోజులకి మిమ్మల్ని బాగా చూశానన్న, బాగా చూసా అంటే 4 ఇయర్స్ పట్టింది, 4 ఇయర్స్ పట్టింది. మా నాన్నగారికి 7 ఇయర్స్ పట్టింది, అదే 7 ఇయర్స్ అన్న, 5 ఇయర్స్ పట్టింది అన్న మా నాన్నకి నాకు. నేను ప్రామిస్ గాడ్ ప్రామిస్ అన్న, అబద్ధం కాదన్న, గాడ్ ప్రామిస్ మా నాన్నకి నాకు. మా నాన్నకి నాకు డైలీ ఫైట్ అన్న. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ బలాని విషయంలో ఆయన గారు గొప్పోడు లేదు, ఆయన ఇన్ని చేసుకున్నాడు అది చేసుకున్నాడు పర్సనల్ విషయాలు తీసేవాళ్ళు. నాన్న ఎందుకు మాట్లాడుతున్నావు ఇన్ని? తర్వాత ఏమైంది నేను మా నాన్న అంటే ఈ విషయాలు మాట్లాడు మానేసాను. మామూలుగా ఫ్యామిలీ బాగానే ఉంటుంది, చాలా క్లోజ్గా ఉంటాం. తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత ఏమైందో లాస్ట్ మన 2019 ఎలక్షన్ అప్పుడు మా నాన్న వేరే వాళ్ళతో కూడా వేసుకుంటున్నాడు. ఏమ్రా మీరేం మనుషులరా, ఆయన అప్పచ్చి జనసేన కోటేయండిరా అన్నారు, ఇలా అన్నారు. నేను అడిగా నాన్న ఏంది నాన్న ఎవరు చెప్పారు నీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు చెప్పలేదు నాకు తెలుసు, నేను కూడా గమనించాను, నా కొడుకే మాట్లాడుతున్నప్పుడు నేను అంతే గమనించాలి కదా అనేసి అన్నారన్న. అక్కడే మార్పు మొదలైందన్న. ఓన్లీ మాలో యువతలో కాదు, పిల్లల్లో కాదు, పిల్లలు మాతో పాటు చిన్న చిన్న పిల్లలు వచ్చిన స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు మీరు సినిమా స్టార్ అని రాలేదన్న. అన్న నేను నాకు ఇంక వేరే పనే లేదన్న, నాకు బోర్ కొడితే మీ సాంగ్స్ వింటా లేదంటే అన్న ప్రాణాలు తీయనన్న. అన్న నేను ప్రాణాలు ఇంతకుముందు ఇచ్చామని మీరు చెప్పారు, అమ్మ నాన్న తర్వాత నేను అమ్మ నాన్న ఏదో కొటేషన్ కూడా ఉంది, అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఇదే. కాకపోతే అన్న నాన్న నాలుగో ప్లేస్ అమ్మ నాన్న మా అన్న తర్వాత మీరు అన్న. సినిమాలు మాకు వద్దన్న, అది వినోదం కేవలం నాకు తెలుసన్నా. విపరీతంగా కరప్షన్ పెరిగిపోయింది. అంటే నేను ప్రతి ఓటుకి మనం 2000 ఇచ్చి కొనుక్కుంటే ఇప్పుడు రావడానికి ఎవరు ఎందుకు బయటికి రాలంటే వాళ్ళకి నైతికంగా మనం కోల్పోవట్లేదు. 2000 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కున్నా ఈ విషయం కూడా ఒక్క అన్న చెప్పండి. నాకేం సరదా కాదు, నాకు చాలా బాధ్యత వచ్చాయి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూశాను ఏదో మార్పులు మనకి పుస్తకాలు ఏం చెప్తారు, శ్రీరాములు గురించి చెప్తారు అన్న. పుస్తకాలు ఇప్పుడు హిస్టరీలో ఉంటే జరిగిన విషయాలు మాత్రమే. చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్తారు, కానీ రియల్ లైఫ్లో వీళ్ళందరూ కూర్చోబెట్టి ఈ స్థాయిలో ఉంటే మనం ఎట్లా చేస్తాం, ఏదో మార్చాలి కదా. నేనేమనుకున్నా సినిమాలు చేస్తాం కాకపోతే మందైనా నేను దేశభక్తి పాటలు ఎందుకు పెట్టేవాడిని అంటే కూర్చోబెట్టి మీ ఎవరన్నా వేరే రకాల పాటలు నీకు తెలిసి
అన్న నాకు అప్పుడు అది మా చిన్నప్పుడు అవి సినిమాలు కూడా మాకు అర్థం కావన్నప్పుడు అందుకు చేయనంటే దేశభక్తి పెంచకపోతే మన దేశం ఎందుకంటే కొద్దిమందికైనా హక్కు గ్రామంలో మీ గ్రామంలో 5 మందికైనా హక్కు మనందరికీ లేదా అందరికి దారిలో వస్తా ఉంటే నువ్వు రాకూడదు అంటారు నాకేం వాళ్ళు ఎవరన్నా వాళ్ళు వాళ్ళ అవినీతి వాళ్ళకి భయం ఎక్కడ ప్రశ్నిస్తారు ఎక్కడ బహిర్గతం అయిపోద్దు వాళ్ళ అవినీతి అనేసి భయం సిగ్గు సరదా కదా గొడవ పెట్టుకోవడం ఎవరితో నాకేం సరదా అన్న సినిమాలు చేసుకోవచ్చు వదిలేసి నేనేమనుకున్నానంటే ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా ఇప్పుడు మీరందరూ ఇలా రోడ్ల మీదకి వచ్చి మీరు చైతన్య మీరు ఒక మార్పు కావాలని కోరుకు నాకేముంటుంది ఇప్పుడు నువ్వు నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు నాకేం డబ్బులు ఇస్తావా లేదు నువ్వు డబ్బులు ఇస్తే నేను నాకేం వస్తుంది కొత్తగా జీవితం నేను నా పొట్టకు ఎంత తింటావు ఇంతే తింటాం ఎన్ని కార్లు తిరుగుతావు 10 కార్లు తిరగలేక 10 కార్లు ఉన్నా కానీ అందుకే నాకు అలాంటివి కాదు నాకేముందంటే మన స్వాతంత్రం కోసం చాలామంది చాలా ప్రాణత్యాగాలు చేశారు నాకు వాళ్ళందరినీ చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మనం ఎందుకు ఎంతో కొంత బాధ్యతగా బతకాలి కదా మనం ఈ ఉద్దేశంతో పెట్టుకొని నేను ఖాళీగా కూర్చునే కంటే కూడా మన పని మనం చేద్దాం అందుకని దేశభక్తి పాటలు ఎందుకు పెట్టే ఉండాలి మన దేశం మన కోసం ఇంతమంది త్యాగం చేశారు అది నేను బతికాను అది ఒక్క నిమిషం బతికాను నేను జనసేన పెట్టడం నాకు సరదా కాదు నేను చాలా బాధ్యతగా పెట్టాను కానీ అందరు నమ్మరు ఎందుకు నమ్మరంటే ఒకటి ఇలా వచ్చి ఎలా వస్తాడు ఇంత డబ్బు సంపాదించుకొని ఏదో నాకేమో అధికారం నిజంగా ఇప్పుడు నువ్వు ఇంత ప్రేమతో మాట్లాడారు మీరు అందరు ఇంత ప్రేమతో కూర్చున్నారు విను అలా కాదు అదే సమాజంలో మార్పు అనే దాని గురించి కదా నాకు అది చాలు నాకు నిజంగా ఇప్పుడు నిజంగా ఎవరికైనా ఓడిపోతే ఏమనిపిస్తుంది భయం వేస్తుంది కదా కాదు నాకేమో నాకు ఓడిపోయి నాకు అసలు ఓడిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే నాకు ప్రయాణం ఎప్పుడు మార్పు వచ్చే వరకు నా ప్రయాణం అట్లాగే ఉంటుంది అందుకని దీన్ని ఎందుకు ఆగానంటే మీరు అక్కడి నుంచి నడిచి వస్తే ప్రతి చోట ఇలా ఆగి మాట్లాడాలంటే కానీ ఇంత డిసిప్లిన్గా అందరూ ఉండరు కాబట్టి ఇంత పద్ధతిగా ఉండరు కాబట్టి నేను ఆగను ఇంకా ఒకటి నువ్వు చెప్పు ఏం బెదిరించు అక్కడ అమ్మ నాన్న కూర్చోబెట్టి నువ్వు మాట్లాడుకోమని చెప్పు ఈరోజు వాళ్ళు ఇప్పుడు నేను ఇది కులాల గురించి ఎందుకు మాట్లాడంటే మనం అందరం అన్ని రండి సరే రాయా బయట బయట అబ్దుల్ ఖాదర్ అంటే ఇది దాన్ని ఓకే 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 హలో విను విను ఇది ఎందుకంటే నేను నిన్న ఒక సభలో మాట్లాడుతా ఒక కథ చెప్పాను అదేంటంటే చిన్నప్పుడు నెల్లూరులో నేను తెలుసుగా దర్గా మీద చదువుకున్నాను మా ఇంట్లో అక్కడ మూడు కాళ్ళ ముదస్సులైన కథ ఉండే ఆడేంటంటే ఒక పెద్ద ఆయన ఓ పెద్ద మైక్ లేదు నేను ఎక్కడ గొంతు మీరు ఓ పెద్ద ఆయన ఒక మూడు కాళ్ళు అంటే రెండు కాళ్ళ మీద నడవలేక కర్ర పట్టుకుని నడిచే ఆయన ఇలా రోడ్డు మీద కూర్చొని ఇలా రోడ్డు మీద కూర్చొని విను ఇలా రోడ్డు మీద కూర్చొని ఇలాంటి కుర్రోడ్డుతోటి ఒకటితోటి తవ్వుతున్నాడంట తవ్వుతూ ఉంటే చిన్న మావు టెంక పట్టుకుని వేస్తున్నాడు అంటే రాజు ఇల్లు రాజు వేటకెళ్తా ఉన్నాడు రాజు రాజు ఇల్లు అడుగుతూ ఉన్నాడు అరే ముసలాడా నువ్వు ఏంటి నీకు ఎంత కోరికరా నువ్వు ఈ మావు టెంక నాటితే చెట్టు వచ్చేస్తుంది దాని కాయలు తినేద్దాం అంతకాలం బతుకుంటామని కోరిక నీకంటే లేదయ్యా నా మనవడు తరం కోసం అని చెప్పాను జనసేన ఎందుకు ఉందంటే నేను నా కోసం నాకేదో అద్భుతాలు జరుగుతాయి నేను నమ్మట్లా మీరు సీఎం సీఎం అంటే నేను సీఎం అయిపోతే కలాలి కానీ నాకేం వస్తుంది సీఎం అండి నాకేం కాదు కానీ మీ జీవితంలో ఇప్పుడు మనవడు ఉన్నాడు రేపొద్దున ఎంత నాన్న వయసు నీకు 17 తనకి ఇంకొక 17 అయ్యాక తనకి ఏమవ్వాలి ఏదో తన కాళ్ళ మీద తనకు నేర్చుకున్న విద్య దాని మీద ఒకటి వస్తే దాని మీద కూర్చోబెట్టి అదే సంపాదించుకుంటే రేపొద్దున తన పిల్లలు బాగుండి తన దేశంకి ఏదైనా చేయగలిగితే నాకు అది చాలు అంతకుమించి నాకు వేరే కోరిక ఏం లేదు కాకపోతే ఇది ఎవరు నమ్మరు ఎందుకు నమ్మరంటే ప్రతి ఒక్కళ్ళు మనం వాడేసుకునే వాళ్ళు తప్ప ఇచ్చేవాళ్ళు అందుకని నమ్మరు అందుకని అలాగే అబ్దుల్ ఖాదర్ గారు కూడా చెప్తా ఉన్నా నేను మతం మీరు చెప్పండి అబ్దుల్ ఖాదర్ గారు నేను ఏ రోజు కూడా నమాజ్ వచ్చేటప్పుడు నా సభను ఆపేస్తాను ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి మీరు చూసింటారు చాలాసార్లు దేనికి అంటే నేను మన దేశంలో అన్ని మతాలకి సమానమైన విలువ ఉంది ఇక్కడ అది హిందూ కానీ ముస్లిం భిన్నత్వంలో ఏకత్వం
దానికోసం ఒకసారి ఏమైపోతుంది, ఇప్పుడు మస్జిదుల మీద గొడవలు జరిగిన మస్జిదుల మీద అపవిత్రం చేశారు మనం మాట్లాడతాం. ఇప్పుడు ఇందాక మనకి నయ్యం మాట్లాడుతూ ఉన్నాడు, ఇందాక నయ్యం మనకి తిప్పవరపాడు దగ్గర అలా కొట్టారని అంటే కూర్చొని మనకి ఎప్పుడు ఆ మతాలు కులాలు పిచ్చి మనకి మనం మనందరం ఒకటేలాగా భావిస్తాం. కాకపోతే అన్నిటికీ సమానంగా ఇక్కడ మరి దేవాలయాల మీద దాడులు చేస్తే మనం దాని మీద మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి నాకు ఆ భయాలు లేవు. నాకు అబ్దుల్ కాదు కానీ మీకు చెప్తున్నాను, మిమ్మల్ని కూర్చోబెట్టిన మనస్ఫూర్తిగా నా భావం చెప్పడానికి గుర్తు చెప్పాను, మనస్ఫూర్తిగా నమ్మండి మీరు. ఎందుకంటే నాకు సబ్కా మాలిక్ ఏకని ఎందుకు మాట్లాడతారంటే మనందరి మార్గాలు ఒకటి కాదు విభిన్నమని. అది మీరు యంగ్ నుంచి వస్తూ మా మిస్సెస్ నన్ను నిలబెట్టి మీరు వచ్చినప్పటికీ వెంటనే మీ దగ్గర పెరిగించాను, మిమ్మల్ని కలవాలా సార్. మా మిస్సెస్ బయట రమ్మని చెప్పండి మేడం. మా మిస్సెస్ నిలబెట్టి మాట్లాడిపోవాలి, బండి సైడ్ పెట్టేసి ఇదే రమ్మని చెప్పండి. ఇది నమస్కారం. ఏ ఉండే మొత్తం మాట్లాడుకుని వీవర్స్ పెట్టాను మా మీటింగ్. అవును మగ్గాల్లో నీళ్ళు వచ్చింది దాని లేదు. నేను ఇది ఒక్కరోజులో నాకు అయ్యేది కాదు. మీరు నేను రోడ్ సైడ్లో ఉన్నాయా సరే, ఒకసారి నువ్వు ముందే నాకు చూపించు. నేను ఉందా ఉందా ఓకే నాకేలా మీరు ఒకటే పెట్టండి. మిమ్మల్ని ఎవరన్నా భయపెట్టి మిమ్మల్ని దాడులు చేస్తామంటే ఒకటి చెప్పండి బాబు, మీకు మీ మేము ఎలా ఉన్నాం మీరు అలాంటి వాళ్ళే. మీరేం భయ మీరు భయపెడితే మేము భయపడేవాళ్ళం కదా. అస్సలు భయపడద్దు దేనికి. ఎవరైనా దాడులు చేస్తానంటే ఎంతమంది మీరు పది ఒకళ్ళు వస్తే పది మంది వెళ్ళండి, నుంచోండి. ఏం చేయాలి నుంచోండి, ఎంతమందిని కొడతారో చూద్దాం. భయపడద్దు ఫస్ట్ అది చేసుకోండి. మేడం ఇక్కడ ఏం పర్లేదు సరే. మీరు సో మీరు మీ భవిష్యత్తు కోసం వచ్చి బాగుండండి, మనం బయలుదేరండి ముందుకు. సత్యాబాయ్ మీకు ఏం చేయాలంటే నేను ఎంత ఎకరం చేస్తాను. మీరు మామూలుగా ఒక పట్టాలేని పొలాలి ఇక్కడ వాటికేం ఆధారం లేదు. ఎవరు వచ్చి చేస్తారని ఉంటే ఎవరు ఆధారం చేయట్లేదు అయ్యా. మామూలుగా గుంటలో రోడ్లు పోతే లేదమ్మా, నేను మొత్తం దారితో చూస్తాను. ఒక రోజు రోజులు చూసినాగేది ఏంటంటే నేను అన్ని నేను ఒక్కడిని చేయలేను కాబట్టి నేను తిరుగు ఇట్లా ఎందుకు ఆగుతానంటే ఆ మనసు మీకు తెలియడానికి నేను ఆగాను. ఏమ్మా ఏం పేరు తల్లి మీ పేరు? శుభమ్మా. మీ పేరమ్మా? పోలేరమ్మా దిగేది మాదా. మీ పేరు తల్లి? సుభాష్. మీ పేరమ్మా? వనమ్మా. వనలక్ష్మిలా దిగారు మంచి సందర్భం. ఉంటా అవునా. ఓకే థ్యాంక్ యూ సార్.